గబ్బర్ని పట్టుకోవాలి. ఆ పైన పిల్లలందరినీ ఎక్కడ దాచాడో అడిగి తెలుసుకోవాలి. కాపాడండి. జింటూ, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అవును, నేను ఇక్కడేం చేస్తున్నాను? ఇప్పుడు నువ్వు నాకు ఏ దారి లేకుండా చేశావు. ఇక నాకు మిగిలింది ఒకే ఒక్క దారి. పోలీస్ స్టేషన్, పోలీస్, నన్ను కాపాడండి. కొంతమంది ఆకుతాయి కుర్రాళ్ళు నన్ను బంధించారు. దయచేసి వాళ్ళ బారి నుంచి నన్ను విడిపించండి, ప్లీజ్. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం, ముందు ఈ విషయం చెప్పు. మిగతా వాళ్ళని ఎక్కడ దాచావు? బంగళా కింద ఒక గది ఉంది, అక్కడ దాచాను. పదేంలే, వెంటనే వాళ్ళందరినీ వెళ్ళి విడిపించాలి. వెళ్లాల్సిన అవసరమేం లేదు, నేనక్కడ ద్వారాలు తెరిచేశాను. ఇంటికి వెళ్దాం. చిట్టి తమ్ముడు, ఒక్క విషయం చెప్పు, ఇంతకీ నువ్వెవరు? నిజానికి నేనేమీ మీకు బంధువుని కాను. నా పేరు మాత్రం వీర్. ఎవరైనా కాపాడండి, మేము ఇక్కడికి ఎలా వచ్చాం? ఎవరైనా కాపాడండి. ముందు వీటిని తొలగించు త్వరగా. అరే, నువ్వెందుకు పనికిరావు కదా? వీర్జీ ఏ డస్ట్బిన్ లో ఉన్నాడో నాకు తెలియదు కదా, అందుకే అన్నింటినీ ఇక్కడికి రప్పించాను. నేను ఎందుకు పనికిరానంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను వీర్ దగ్గర ఉత్తర్వులు తీసుకుంటాను. మీరు నా బాసులు కారు, వీరే నా బాస్. తనని కాపాడమని తను చెప్తే నేను కాపాడుతాను. ఇక నేను వెళ్ళిపోతున్నాను, బాబాయ్. అదిగో అక్కడుంది చుల్బుల్, త్వరగా పద. ఇవాళ ఈ చుల్బుల్ కాలిదెబ్బ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను, ఉండు. ఇమ్లీ చుల్బుల్, థాంక్స్ అ లాట్. ఇమ్లీ, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉండి వీరికి సాయం చేస్తాను. నేను ఇప్పుడే వెళ్తున్నాను. వీర్, టేక్ కేర్. నాకు నీ సైకిల్ కావాలి, ఒక గంటలో తిరిగి వచ్చేస్తాను. నేను నీకు సైకిల్ ఇవ్వాలా ఇమ్లీ? ప్లీజ్ ప్లీజ్, సమయం తక్కువగా ఉంది, సైకిల్ నాకు ఇవ్వు.
సైకిల్ నీకు తిరిగి ఇచ్చేస్తాను ప్లీజ్. ఇవ్వకపోతే ఏం చేస్తావేంటి? నువ్వు మర్యాదగా సైకిల్ ఇస్తావా లేదా? తీసుకో తీసుకో. ఎందుకు అలా అరుస్తావు? చర్చన ప్రారంభమవుతుంది. లేదు, నేను చూడనే లేదు. పద వెళ్ళి వెతుకుదాం. ఇవాళ మీ అందరి సమక్షంలో మిట్టూ ప్యాలెట్ తన విన్యాసాలు చూపిస్తుంది. నన్ను ఎక్కడి నుంచి తప్పించు వీర్. చుల్బుల్ నన్ను పిలుస్తున్నాడు. ఇదంతా బంటి మ్యాగీల పన్నాగం. వాడు నాకు క్యారెట్ ఆశ చూపించి వంచారు. పెద్దవాడు కరెక్ట్ గా చెప్పారు. ఆశ మహా చెడ్డది. నేను వీర్ ముందు వెళ్ళి ప్రదర్శన దారిలో నీకోసం వెయిట్ చేయమని చెప్తాం. పోటీలో పాల్గొన్నాయి. ఇప్పుడు మొదటి బహుమతి ఇవ్వబడుతున్నది. అన్నిటిలోనూ బాగా రాణించిన మ్యాగీ తాలూకా డాగీ మోతీకే. ఒక్క నిమిషం సార్, నా పెంపుడు చుల్బుల్ వస్తున్నాడు. ప్లీజ్ కాసేపు వెయిట్ చేయండి, దారిలోనే ఉన్నాడు. ఓకే, షో పూర్తవడానికి కేవలం 30 సెకండ్లే మిగిలి ఉంది. తను వస్తే సరే, లేదంటే మ్యాగీ తాలూకా డాగీ మోతీకే బహుమతి ఇవ్వబడుతుంది. క్షమించండి నాన్న, ఏమనుకోకండి. ఈ పిచ్చికారి ఏదో నాది కాదే, ఎవరిదో మారిపోయింది. నా పిచ్చికారి అతని చేతికి వెళ్ళింది. ఓహో, ఆ రంగును మీరు నా కోసం తెచ్చారా? పదండి, మీ రంగులు ఇప్పుడు అయిపోయాయి, కానీ నా దగ్గర ఇప్పుడు చాలా రంగులు మిగిలిన్నాయి. ఆ కారణంగా
అనే నేను కదలలేకపోతున్నాను. నేను ఇప్పుడే బాస్ కి ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్తాను. తాతయ్య ఇచ్చిన స్ప్రే జేబులోనే ఉంది, కానీ తీయలేకపోతున్నాను. బాస్, నేను డాక్టర్ ప్రేమ్ సహాయ రోబోట్ ని తీసుకొస్తున్నాను. సబాష్ టింబక్టూన్, సబాష్ మంచి పని చేస్తావు. నువ్వు బుద్ధికి సున్నా, బాడీకి మిన్నే కావచ్చు, కానీ నువ్వు నాకు బాగా పనికొస్తావు. కెమికల్ కేవలం నా పై చర్మం మీద పడింది, లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను బాడీ టెంపరేచర్ పెంచినట్లయితే పై చర్మంతో పాటు కెమికల్ కూడా తొలగిపోతుంది. అప్పుడు నేను మళ్ళీ కదలగలను. బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్, బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్, బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్. ఈ జింటూ హోలీ ఆడడానికి ఎక్కడికో వెళ్ళిపోయాడు, అవసరమైనప్పుడు అస్సలు కనిపించడు.